ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ వారు నిన్న ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారండి. 8వ తేదీ డేట్తో వచ్చింది ఇది. ఏమిటంటే, నోటిఫికేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ అండ్ సోషల్ మీడియా అసిస్టెంట్స్ ఇన్ ద పేషీ ఆఫ్ మినిస్టర్స్. అంటే ప్రభుత్వంలో మంత్రులు ఉంటారు కదా, మంత్రుల పేషీల్లో ఒక 2 ఉద్యోగాలు క్రియేట్ చేసిందన్నమాట చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అందుకోసం అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అంటే ప్రతి మంత్రి పేషీలో 2 ఉంటారు, ఒకరేమో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అట, ఇంకొకరేమో సోషల్ మీడియా అసిస్టెంట్ అట. దీనికి అప్లై చేసుకోండి ఇచ్చారు. దీని మీద సాక్షి వారు పెద్ద కథనం రాశాడు. ఏమని, పార్టీ వారికి ఉపాధి కోసం ఏకంగా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు సర్కారు సోషల్ మీడియా పోస్టులని సృష్టించింది. ప్రభుత్వం నేరుగా ఇటువంటి పోస్టులను సృష్టించి భర్తీ చేయడం ఇదే తొలిసారి, పచ్చి అబద్ధము. ఇంతకంటే చాలా ఎక్కువగా వైఎస్ఆర్సీపీ చేసింది. ఏమిటి దీని చరిత్ర అంటే, యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2014 తర్వాత ఆయనకి ఇటువంటి చాలా ఇంట్రెస్ట్ కదా, అందుకని ఆంధ్రప్రదేశ్ కాంటెంట్ కార్పొరేషన్ అని పెట్టాడు. అంటే ప్రభుత్వంలో ఉండే సమాచారం అంతా ఒక చోట ఉండాలి, ఇది రకరకాల డిపార్ట్మెంట్స్లో అలా చలా చెదురై ఉంది, డేటా అంతా ఒక చోట ఉంటే కానీ వాళ్ళ డేటా అనాలిసిస్ అనేదానికి చాలా ప్రాధాన్యత వచ్చింది. సో డేటా అంతా ఒక చోట ఉండాలి కాబట్టి కొత్తగా వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేశాడు ఆయన. దాని పేరు ఆంధ్రప్రదేశ్ కాంటెంట్ కార్పొరేషన్. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొత్తగా ఏమీ చేయడు, కానీ ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అనేక పనులు, తీసుకున్న అనేక ఇనిషియేటివ్స్ వాటిని తనకి అనుకూలంగా అనుగుణంగా మార్చుకున్నాడు. వాటిని డెవలప్ చేయలేదు, వాటిని ఎక్నాలెడ్జ్ చేయలేదు. ఏ పర్పస్ కోసమైతే అవి పెట్టారో ఆ ఉద్దేశాలను నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇసుమంత కూడా ప్రయత్నించాల. చాలా ఉన్నాయి, ఫైబర్ నెట్ తీసుకోండి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకోండి, కాంటెంట్ కార్పొరేషన్ తీసుకోండి, అన్నీ అంతే. తనకి అనుకూలంగా మార్చుకున్నాడు, వాటిని అడ్డం పెట్టుకుని యాక్చువల్గా కేసులు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి మీద. ఫైబర్ నెట్లో పెట్టాడు, స్కిల్ డెవలప్మెంట్లో పెట్టాడు. ఈ కాంటెంట్ కార్పొరేషన్లకి సంబంధించి ఏం చేశాడంటే, దీన్ని డిజిటల్ కార్పొరేషన్ మార్చాడు, పేరు బాగానే ఉంది. మార్చి దాన్ని కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అనుబంధ సంస్థగా మార్చాడు. దానికి MDగా ఐడ్రీమ్ అధినేత వాసుదేవరెడ్డి అని ఉన్నాడు. ఐడ్రీమ్ అనే యూట్యూబ్ ఛానల్ అందరికీ తెలుసు. ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఆయన పెట్టుకోవడమే కాకుండా మొత్తం కిందంతా కూడా వైఎస్ఆర్సీపీలో ఉండేవాళ్ళు, లేకపోతే ఐపాక్లో పనిచేసేవాళ్ళు. ఐపాక్ మరి 2017 నుంచి ఏమో పనిచేస్తూ ఉంది. రిషి రాజ్ సింగ్ అని చెప్పి ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి సంబంధించి ప్రశాంత్ కిషోర్ గతంలో చేశాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతని పార్ట్నర్ అన్నమాట రిషి రాజ్ సింగ్, అతని ఆధ్వర్యంలో ఐపాక్ పనిచేసింది. ఆ ఐపాక్ ఉద్యోగుల్ని అందరినీ ఇందులో చేర్చారు, సగం మందిని. అంటే జీతాలు ఎక్కడ ఇస్తారు, పనిచేసేది ఐపాక్లో అన్నమాట. ఈ రకమైన ఆరోపణలు 2019 నుంచి 2024 మధ్యకాలంలో చాలాసార్లు టీడీపీ వాళ్ళు చేశారు. ఆ టైంలో చాలా ఆరోపణలు వచ్చినాయి. అవన్నీ ఏమీ జరగనట్టుగా, అసలు అటువంటిది ఏమీ జరగనట్టుగా ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీ లేక తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధంగా పోస్టులు క్రియేట్ చేస్తోంది అనేటువంటి ఒక పత్యాబద్ధాన్ని ప్రచారం చేయడానికి పూనుకుంది సాక్షి పత్రిక. ప్రభుత్వం నేరుగా ఇటువంటి పోస్టులని సృష్టించి భర్తీ చేయడం ఇదే తొలిసారి. మంత్రుల పేషీల్లో పనిచేయడం కోసం మొత్తం 44 సోషల్ మీడియా పోస్టులను సృష్టించడమే కాకుండా వాటిని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ మేరకు నోటీస్ జారీ చేసింది. 24 మంత్రుల పేషీల్లో 24 సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ను, మరో 24 సోషల్ మీడియా అసిస్టెంట్స్ను, అంటే మొత్తం 44 భర్తీ చేయనున్నారు. 44 చాలా ఘోరం అన్యాయం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్ళు 100 తీసుకున్నారండి. ఆ డిజిటల్ కార్పొరేషన్లో 129 తీసుకున్నారని చెప్పి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు నీలాయపాలెం విజయకుమార్ చాలాసార్లు ఆరోపించారు ప్రెస్ మీట్లు పెట్టి. అందులో ఆ 129 ఏనాడు కూడా ఆఫీస్కి రాలేదు. మరి ఎక్కడ ఉన్నారయ్యా, ఎక్కడో ఉన్నారు, ఐపాక్లో ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే కొంతమంది ఎండీఎల్కి చైర్మన్లకి వాళ్ళకి వాళ్ళ ఇళ్లలో ట్యూషన్ చెప్పే మాస్టర్లకు కూడా ఇక్కడ ఇచ్చారట, జీతాలు ఇక్కడి నుంచి ఇచ్చారన్నమాట. ఆ విధంగా 129 పెట్టుకున్నారు డిజిటల్ కార్పొరేషన్లో. అందులో 49 ఏనాడు ఆఫీస్కి వచ్చి సంతకం కూడా చేయలేదు. ఇది విషయం. దీంతోపాటు ఇంకా చాలా ఆరోపణలు చేశారు. 500 కోట్ల ఖర్చు అయ్యిందని చెప్తున్నారు 5 ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరు మీద. మరి దాన్ని ఇంకా పూర్తిగా వెలికి తీయలా ఈ ప్రభుత్వం. ఈ విధంగా ఉంటే ఇప్పుడేదో గతంలో ఎప్పుడు కనీవిని ఎరుగిన విధంగా 44 ఉద్యోగాలు ఇస్తున్నారు అని పెద్ద ఘోరమైన విషయంగా వీళ్ళు ప్రజెంట్ చేయడానికి పూనుకున్నారు. గమ్మత్ ఏమిటంటే, ఈ విషయాల్లో టీడీపీ, ఆ ప్రభుత్వం చాలా వీక్గా ఉంటాయి, వైసీపీ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. 2014-19 మధ్యకాలంలో కూడా వీళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లో ఒక పిఆర్ఓని పెట్టారు టీడీపీ వాళ్ళు.
అది దాదాపుగా అన్ని గవర్నమెంట్స్లో ఉంటుంది. మొన్నగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా ఉంది ఆ పిఆర్ఓ వ్యవస్థ. అయితే వాళ్ళు 25 మందో 30 మందినో పెట్టుకుంటే దానికోసం అఫీషియల్గా జీవో ఇచ్చారు వాళ్ళు, రహస్యం కాదు. దానిని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రశాంత్ భూషణ్కి, లేకపోతే ఆ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళకి పంపించి జర్నలిస్టులకి లంచం ఇవ్వబోతున్నాడు చంద్రబాబు నాయుడు అని వాళ్ళు ఏదో సమాచారం ఇస్తే, దానిని ప్రశాంత్ భూషణ్ లాంటి వారు కూడా అది ఏంటని చదవకుండా అర్థం చేసుకోకుండా జర్నలిస్టులకి డబ్బులు ఇవ్వడానికి జీవో ఇచ్చాడని చెప్పి రాశాడు ఆయన. పిఆర్ఓగా పనిచేయడానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్లో ఒకటి గతంలో జర్నలిస్ట్గా పనిచేసి ఉండటం అని ఉంది అందులో, అంతే. దాన్ని పట్టుకొని ఆల్రెడీ జర్నలిస్ట్గా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఇది చేశారని చెప్పి పూర్తిగా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తోటి ప్రశాంత్ భూషణ్ ఆ రోజున విమర్శించాడు. దానిని సరిగ్గా కండెమ్ చేయటంలో, అది తప్పు అని చెప్పి కన్వే చేయడంలో కూడా ఆనాడు టీడీపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. అదో కథ. ఆ తర్వాత 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు భారీ ఎత్తున ఈ డిజిటల్ కార్పొరేషన్లో పూర్తిగా పార్టీ పని మాత్రమే చేయించారు. ఏం చేయించారు 2019 నుంచి 2024 వరకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అనే సంస్థ ఏం పనిచేసింది అనే ప్రశ్న వేస్తే మీకు సమాధానం లేదు. దాని ఉద్దేశం ఏంటి, ఏపీ డిజిటల్ కార్పొరేషను లేక అంతకుముందు ఏపీ కాంటెంట్ కార్పొరేషను, ప్రభుత్వంలో అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఈ సమాచారాన్ని అంతా ఒక చోట ప్రోది చేయాలి, అక్కడ ఉంటే అక్కడి నుంచి మీరు ఎవరికైనా ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది, ఆ డేటా అవైలబుల్గా ఉంటే, అది ఉద్దేశం. అటువంటిది ఏమైనా చేశారా? ఏమీ చేయలా. అది ఓన్లీ ఆ సోషల్ మీడియాలోనో ట్విట్టర్లోనో యూట్యూబ్లోనో ప్రచారం కోసం చెప్పి జనాన్ని ఎంప్లాయ్ చేసుకొని ప్రభుత్వం నుంచి జీతాలు ఇచ్చి తమ కోసం పనిచేసేటువంటి ఐపాక్ ఉద్యోగులకు కూడా ఇక్కడి నుంచే జీతాలు ఇచ్చి తమకు కావాల్సిన బయట వాళ్ళకి అసలు ఆఫీసుకు కూడా రాకుండా ఎక్కడో కడపలో ఉంటారు, పులివెందుల్లో ఉంటారు, ఇంకెక్కడో ఉంటారు, వాళ్ళందరికీ నెల నెల జీతాలు పంపించారట 129 మంది. మీరు 129 మందిని పెట్టుకొని ఇవాళ 44 మందికి అఫీషియల్గా వాళ్ళు ప్రకటన ఇస్తే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరు మీద అదేదో ఘోరం అన్నట్టుగా మాట్లాడడం, సరే అసలు ఈ 44 మంది కూడా అవసరమా అనేటువంటి డిబేట్ చేయొచ్చు. ఇవాళ సోషల్ మీడియా ప్రాధాన్యత పెరిగింది కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ కూడా సోషల్ మీడియా ద్వారా జనాన్ని చేరుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నారు కాబట్టి అందుకోసం ఆ ఉద్దేశంతో పెట్టారు. ఇది అది మంచిదా కాదా అనేటువంటి డిబేట్ చేయొచ్చు, కానీ వైఎస్ఆర్సీపీకి ఆ పార్టీకి ఆ పత్రికకి దీనిని ప్రశ్నించేటువంటి అధికారం లేదు.